డిస్ట్రిక్ట్ ఎడతారు ఏమో. ఏముంది ఇప్పుడు వీళ్ళు పెడతారు, రేపొద్దున చంద్రబాబు గారు వాళ్ళు కూడా పెడతారు. అప్పుడు రెండు పెడతారు, వాళ్ళు మా స్టిక్కర్లు మీరు ఒకటి పెట్టించారు కదా, మేము రెండు పెడతామంట. మా ఫోటోలు పెట్టండి. ఇప్పటికే రోడ్లు చూస్తుంటే అసహ్యం వేస్తున్నాయి. ఇదివరకు జమినీలో ఉన్నప్పుడు మనము, మీరు కూడా ఉన్నప్పుడే అనుకుంటా, ఒక 8 నెలలు సీరియల్ గేసాం. అసలు దాన్ని ఏమంటారు, ఫ్లెక్సీ ఫ్రీ సిటీ కావాలని. బెంగళూరులో ఫ్లెక్సీస్ నాట్ అలౌడ్. ఎలక్షన్స్ అప్పుడు అట్లా పెట్టినప్పుడు కూడా డబ్బులు కట్టి పెట్టేసి తీసేసేయాలి. అంతే, ఎక్కడ ఈవెన్ నేను అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళా లాస్ట్ ట్రిప్, ఒక్క చోట ఉండేది కాదు. బీజేపీ అమిత్ షా టూర్ జరిగిన రోజును కూడా లేదు, మోడీ టూర్ జరిగిన రోజును కూడా లేదు. ఓన్లీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్లకు డబ్బులు ఇచ్చి పెట్టుకునే తప్పించి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ జెండాలు. మన రాష్ట్రంలో దానమ్మ జీవితం ఏడ చూడండి, సిటీల్లో చూడండి, ప్రతి బడ్డీకి కూడా అతికిచ్చి పడేస్తుంటారు, చిరాకు పడుతుంటారు. కానీ ఇప్పుడు ఎంత చేసినా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ఈయన చిరునవ్వుతో ఒక ఫోటో పెట్టిన, రేపొద్దున ఈసీ మొత్తం అవన్నీ పీక్ పారేస్తుంది కదా ఎన్నికల టైంలో. అందుకని వీళ్ళ లెక్క స్టిక్కర్ అంటే అయిపోయలేరు కదా, ప్రతి జనాలు వాళ్ళు అతికించుకున్నారు మాకేంటంటారు. రోడ్డు మీద అయితే కనుక పీకిస్తారు, అంటే ఇంటి గోడల మీద అంటించి ఇంటి బయట అంటించి, బయట కాదుగా తలుపుల మీద అతికించమంటారు. తలుపుల మీద పీకడం వల్ల మనం చెప్పాల్సింది, ఇంట్లోకి వెళ్ళి పీకరు కదా వీళ్ళు, పీకడం అనే హక్కు కూడా ఉండదు. అదే అదే, అది వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం. బయట రోడ్ల మీద ఎక్కడ చిరిగినా పీకుతారు, అవును, లేదా వాటి మీద రంగు రాయమంటారు, లేకపోతే బొమ్మ అతికించమంట, గొడగట్టమంటారు. అందుకని చెప్పేసి ఈ పని అది, కానీ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేయతని చిరాకు పడుతుంది దాని మూలంగా.